ఈ యూనిక్ ట్రైబ్ అయితే మీకు చూపిద్దాం అని చెప్పి నేను అయితే బయలుదేరా. మనకి ఎక్కువ మడగాస్కర్ లో చూస్తాం. హస్దాబాద్ ట్రైబ్ తీసుకెళ్తావా? మ్యాప్ ఇట్లేదు కదా మీరు నాకు. మొత్తం డస్ట్, కనీసం రోడ్డు కూడా కనబడట్లేదు. బాబోయ్ ఏ కాలం నాటి ఇది మొత్తం అమాయకం. ఇరికించం లోపల ఇరికించాడు. చుట్టూ ఒక మనిషి కూడా కనబడట్లేదు. అసలు మొత్తం ఖాళీ. సో అడవిలో వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో ఏంటి తెలియదు అసలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో ఆరుషాలో ఉన్నాం. సో ఈ బ్లాగ్ ఏంటంటే, ఈ తాంజానియా కంట్రీలో చాలా రకరకాల ట్రైబల్స్ అయితే ఉన్నారు. సో ఆ ట్రైబ్స్ దగ్గరికి అయితే వెళ్ళి మీకు చూపిద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యా. సో చాలామంది అయితే అడిగారు, బ్రో మీరు ఆఫ్రికా వెళ్ళారు అసలు ట్రైబ్ వీడియోస్ చేయట్లేదు ఇది అది అని. సో మీకోసం అయితే నేను ఒక ఈ ఆఫ్రికాలో యూనిక్ ట్రైబ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఆ ట్రైబ్ ఏంటంటే హజ్జాబే ట్రైబు. వీళ్ళు ఏంటంటే, ఎంత టెక్నాలజీ ఎంత ఆధునికత వచ్చినా సరే వీళ్ళు అడవుల్లోనే బతుకుతున్నారు. అండ్ అడవుల్లో బతికి రోజు పొద్దున్నే అడవికి వెళ్ళి వేటాడి వాళ్ళు ఏం తెచ్చుకున్నారో అవే తింటారు. కోతుల్ని తింటారు, రకరకాల జంతువులను అయితే వేటాడి తింటారు. ఒక యూనిక్ ట్రైబ్ అదైతే. అండ్ చాలామంది అయితే అడిగారు సో ట్రైబ్స్ చూపించమని. సో అందుకనే ఈ యూనిక్ ట్రైబ్ని అయితే మీకు చూపిద్దాం అని చెప్పి నేను అయితే బయలుదేరా. ప్రజెంట్ అయితే నేను ఆరుషా సెంట్రల్ బస్టాండ్లో ఉన్నా. అండ్ ఈ సెంట్రల్ బస్టాండ్ నుంచి ఇక్కడైతే ఒక మటాటు తీసుకున్నా, చూడొచ్చు ఇదే మటాటు. సో ఇది అండ్ దీనికైతే నాకు వీళ్ళు 7,000 తాంజానియా షిల్లింగ్ అయితే ఛార్జ్ చేశారు. ఫస్ట్ మనం ఈ సెంట్రల్ బస్టాండ్ నుంచి కరాటు అనే ప్లేస్కి వెళ్ళాలి. సో వన్స్ ఆ కరాటు అనే ప్లేస్ రీచ్ అయ్యాక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ లోకల్స్ అడిగి కనుక్కోవాలి. ఎందుకంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు అడవిలో బతుకుతారంట. సో అడవిలో వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో ఏంటి తెలియదు అసలు. లొకేషన్ లేదు, ఏం లేదు. సో నేనైతే ఇంకా ఎలా అయినా ఈ ట్రైవ్ని అయితే మీకు చూపించాలి అని చెప్పి ఫిక్స్ అయ్యా. సో అందుకని చెప్పి ఇంకా బయలుదేరిపోతున్నా. క్లైమేట్ కూడా వర్షం పడేలా ఉంది. అసలు ఏమవుద్దో తెలీదు. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, అదిరిపోద్ది. అండ్ ఎన్ని పార్ట్స్ వస్తాయో కూడా తెలీదు. సో ఒకవేళ వీడియో లెంది అయితే పార్ట్స్గా ప్లాన్ చేస్తాను. బట్ ఆ ట్రైబ్ని అయితే పక్కాగా మీకు చూపిస్తాను, బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆరుషా ఎయిర్పోర్ట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ జెట్స్ అన్నీ ఎందుకంటే ఈ దగ్గరలో ఉన్న కిలిమాంజారో మౌంటైన్ అయితే చాలామంది ఎక్కడానికి వస్తారు. సో ఈ కిలిమాంజారో మౌంటైన్ ఎక్కినప్పుడు, సో ఇక్కడ ఉన్న కిలిమాంజారో మౌంటైన్ ఎక్కడానికి చాలామంది టూరిస్టులు వస్తారు. అండ్ ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది ఆ మౌంటైన్ ఎక్కేటప్పుడు. సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి అయితే ఇక్కడ నుంచి ఆ జెట్స్ వెళ్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ జెట్స్ అన్నీ అవే. వ్యాన్లో మొత్తం అందరినీ కుక్కేశాడు. ముగ్గురిని కూర్చోబెట్టాల్సిన ప్లేస్లో 5 ఎక్కించాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మన్యారా నేషనల్ పార్క్. అండ్ ఈ నేషనల్ పార్క్లో స్పెషాలిటీ ఏంటంటే ట్రీ క్లైంబింగ్ లయన్స్ ఉంటాయి, అంటే చెట్లెక్కే లయన్స్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి. చాలా పెద్ద లేక్ అయితే ఉంది ఇక్కడ, లేక్ మన్యారా అని. దాదాపు ఒక 4.5 hours జర్నీ. సో ఇప్పుడే అయితే ఇక్కడ రీచ్ అయ్యాం. ఇది కరాటు అనే బస్టాండ్. ఇది బస్టాండ్ కాదు యాక్చువల్గా, చూడొచ్చు మొత్తం అన్ని మటాటులే ఉన్నాయి వ్యాన్లు. సో ఇదే నేను వచ్చిన వ్యాన్. మొత్తం అమాయకం, ఇరికించం లోపల ఇరికించాడు. 80 kilometers స్పీడ్ అన్నాడు. అంతకన్నా ఎక్కువ స్పీడ్తోనే వచ్చాడు. రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వచ్చే రూట్ అంతా చాలా బాగుంది. మనం ఎక్కిన పాత మటాటూలతో పోలిస్తే ఇదైతే చాలా నీట్గానే ఉంది మొత్తం. నార్మల్గా నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఈ కరాటు బస్టాండ్ నుంచి లేక్ ఎస్ఐ అనే ఒక లేక్ ఉంది. సో ఆ లేక్ ఎస్ఐ దగ్గరలో ఈ హజ్డాబే ట్రైబ్ వాళ్ళు అయితే నివసిస్తారని చెప్పి ఆర్టికల్స్లో అయితే రాశారు. బట్ అది ఎంతవరకు నిజమనేది తెలియదు. సో ఇక్కడ నుంచి అయితే అదొక 55-60 kilometers ఉంది. సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా లోకల్స్ని అడిగి చూద్దాం.
సో యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి ఆ లేకేజ్కి వెళ్ళాలంటే ఆ దగ్గరలో ఒక ఊరి పేరు చూసా బరాయ్ అని. సో ఆ బరాయికి ఎలా వెళ్ళాలో బారాయ్ 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 మతాతు మత మంగోల్ బారాయ్ హజ్దాబే ట్రైబ్ మంగోల్ ఓ దేర్. సో ఈ కుర్రాడు అయితే ఏదో ఆ బరాయ్ అనే ఊరి దగ్గరలో ఏదో మంగోలా అని ఏదో అంటున్నాడు. సో ఒకసారి అయితే కనుక్కుందాం, నార్మల్గా కనుక్కుని బారాయ్ 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 మంగోలా 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 బస్. సో బారాయ్ దగ్గరలో మంగోలా అనే ఏదో ప్లేస్ ఉందంట. కుర్రోళ్ళు అందరూ వచ్చి అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు. ఇదేదో పెద్ద వ్యానే ఉంది బాబోయ్. ఏ కాలం నాటి ఇద్దరు ఇది సో మంగోలాకి అయితే 3000 అడుగుతున్నాడు. సో ఎక్కుదాం వద్దా అంటే మొత్తం స్క్రాచ్ ఉంది బస్ అయితే చూడొచ్చు మొత్తం పూర్వకాలం నాటి బస్ ఇది. కన్యలు అందరూ ఫోటోలు తీసేస్తున్నారు నన్ను ఏదో కొత్తగా కనబడుతున్నానని. సో సో ఇలా ఇంకో కుర్రోలు పిలుస్తున్నారు. సో వెళ్తావు సార్ అడుగుదాం ఏంటో ఏంటన్నయ్యా. బట్ మనం వెళ్తున్న ప్లేస్కి అయితే అందరూ వెళ్తారో వెళ్ళరో తెలీదు. సో చాలామంది అయితే వచ్చి అడిగేస్తున్నారు దిస్ వన్ హౌ మచ్ టు వేర్ 5000 5000 అంటే పెద్ద ఏం కాదు, ఎంత 150 రూపాయలు. ఆ బస్ అయితే ఎక్కడెక్కడ ఆపుతాడో తెలియదు. సో ఇదైతే ఎక్కేద్దాం, ఇదైతే బెటర్. ఓకే ఓకే ఎక్కుతాను. ఓకే ఓకే 5000 హజ్దాబాద్ ట్రైబ్ తీసుకెళ్తావా. సో అయితే ఎందుకంటే ఆ వ్యాన్లో 3000 అన్నాడు. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అదైతే అంత పెద్ద వ్యాన్ ఉంది అండ్ ఇక్కడ తెలిసిందే కదా ఇరికించి ఇరికించి దొక్కుతారు. అది చూడడానికే అలా ఉంది బస్సు, అది ఎన్ని చోట్ల ఆపుతాడో తెలియదు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 3:30 అయిపోతుంది, ఎప్పుడు చీకటి పడిపోద్దో తెలియట్లేదు. ఇక్కడ సన్సెట్ ఒక 6:30-7 అవుద్ది. సో చీకటి పడేలోపే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకొక అన్న ఎవరో అయితే వచ్చాడు, ఇంకొక అన్నయ్య ఓకే మనకు తోడున్నాడు, ఈ అన్ని కూడా అక్కడికి వెళ్తున్నాడేమో. సో మనం అయితే ఫస్ట్ ఈ వ్యాన్ ఎక్కేద్దాం. ఈ వ్యాన్ ఎక్కేసి ఆ మంగోలా అనే ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత బ్రో మంగోలా రైట్ మంగోలా. సో మంగోలా అనే ప్లేస్కి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళాక అసలు నెక్స్ట్ స్టెప్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగేసి అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఒకేసారి వెళ్ళిపోలేం కదా. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి. మిగతా ఇన్ఫర్మేషన్ అయితే అక్కడికి వెళ్ళాక వాళ్ళని కనుక్కొని అప్పుడైతే మీకు అయితే చెప్తాను. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే వ్యాన్ 5000 అట వెళ్ళిపోదాం, ఏముందిలే. సో వ్యాన్ అయితే ఎక్కుసాం, ఇంకా అందరు ఎక్కుతున్నారు. మొత్తం ఫిల్ అయ్యే వరకు అయితే వీళ్ళు తీయరు కదా. సో ఆల్రెడీ ఇరికించారు మొదలెట్టేశారు, బట్ హోప్ వెళ్ళే టైంకి వాళ్ళు అక్కడ ఉంటే పర్వాలేదు. మీకు మంచిగా వీడియోలో అయితే చూపించాలని అనుకుంటున్నాను. బట్ వాళ్ళు ఉంటారో ఉండరో అసలు ఆ ప్లేస్కి వెళ్ళాక అసలు అక్కడ ఎలా ఉంటుందో, వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుద్ది ఏంటి తెలీదు. సో పొద్దున్న అయితే కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను, బాగా ఆకలి అయితే వేస్తుంది. అందుకని వీళ్ళు ఎక్కువ అట్టుపళ్ళు తింటారు కదా, సో అట్టుపళ్ళు అయితే కొనుక్కున్నాను. ఈ 4 అట్టుపళ్ళకి మనకైతే 1000 తాంజానియా షిల్లింగ్ అయితే తీసుకున్నారు, అంటే 30 రూపాయలు. పర్లేదు, 30 రూపాయలకి 4 అట్టుపళ్ళు ఇది తింటే మనకి ఇంకా ఆకలి సెట్ అయిపోద్ది. సో మనం ఇంకా నేనైతే వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక మీకైతే మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈలోపు లోకల్ కుర్రోళ్ళతో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళకైతే భాష రాకపోవడం వల్ల, అది మీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ట్రాన్స్లేట్ చేయడానికి కష్టంగా ఉంది. బట్ ఏదో రకంగా సైగిల్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లాగుతా అండ్ పక్కగా మీకు హజ్దాబాద్ ట్రైబ్ని చూపిస్తా. రోడ్డు అయితే స్క్రాచ్ ఉంది మొత్తం ఇరికిరిగ్గా,
పాపం డ్రైవర్ కూర్చోడానికి కూడా చూడలేదు, డ్రైవరే సగం కిటికీ తెరుచుకొని బయటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు మొత్తం ఎక్కించాడు అన్నయ్య, వీళ్ళకి ఇరికించేయడం ఇష్టం, బాగా ఇరికించేస్తారు. ఒక సీట్లో ముగ్గురిని కూర్చోబెడతారు, అది వీళ్ళ స్పెషాలిటీ. సర్లే ఇరికిస్తే ఇరికించారు, ఆ చోటుకు తీసుకెళ్ళి అక్కడ కనబడితే అదే హ్యాపీ, ఆ మనుషులు కనబడితే. ఫైనల్గా అయితే ఇదేదో మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుని అయితే ఇక్కడికి అయితే రీచ్ అయ్యాం. ఈ బ్రదర్ అయితే మనకి ఈ వ్యాన్ మొత్తంలో ఈ బ్రదర్ ఒక్కరే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మనకైతే కొంచెం అడిగాం హెల్ప్ చేయమని. సో తనైతే కమ్యూనికేట్ చేసి ఇక్కడి నుంచి అయితే నేను డ్రాప్ చేస్తాం అండ్ ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి రీచ్ అవ్వచ్చు వాళ్ళ దగ్గరికి అని చెప్పి మోటార్ సైకిల్కి అతనికి చెప్పాడు. సో మనం వచ్చిన వ్యాన్ అయితే ఇదే, బాయ్. సో హౌ మచ్ ఫీజ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్ప్. యా, వాట్స్ యువర్ నేమ్? హెరీ బారిక్. సో ఇతనైతే మనకు మంచిగా హెల్ప్ చేశారు. సో మనం అయితే వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ ట్రైబ్ని అయితే మీకు చూపిస్తా. సో చూడొచ్చు మొత్తం రోడ్డు అయితే ఎలా ఉందో. అయితే ఫస్ట్ అయితే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే, యా, ఐ మీన్ యూ కెన్ కమ్. యా, సో విల్ గో ఆన్ దిస్ బైక్. యా, బ్రదర్ కూడా నేను నీతో రావాలని అడుగుతున్నాడు, యా రమ్మన్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం ఎవరికి రావట్లేదు, సో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అమ్మడి అమ్మ చూడొచ్చు అసలు రోడ్లు మొత్తం ఎలాగున్నాయో. దాదాపు ఒక 60 కిలోమీటర్లు అయితే ఇలాగే ఉంది రోడ్డు మొత్తం. సరే వెళ్దాం, వెళ్ళైతే చూద్దాం. ఇక్కడి నుంచి అండ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి అయితే 2000 అయితే అడిగాడు ఈ బైక్ అతను. మొత్తం అడ్వెంచరస్గా ఉంది పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు. ఇక్కడ అంతా అడవుగానే ఉంది మొత్తం, చుట్టూ ఒక మనిషి కూడా కనబడట్లేదు, అసలు మొత్తం ఖాళీ చూడొచ్చు. అక్కడక్కడ ఇలాగ పశువుల్ని మేతకి తీసుకొచ్చిన వాళ్ళు కనబడుతున్నారు తప్ప ఇంకెవరు కనబడట్లేదు. రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది. ఈ చుట్టుపక్కల అయితే కొన్ని గుడిసెల్లాంటి ఉన్నాయి, మరి ఇక్కడ ఏంటో తీసుకొచ్చి ఆపారు. వీళ్ళు ఎక్కడుంటారా ఎక్కడుంటారా ఏంటో తెలియదు. బట్టలు తుక్కుంటుంటే ఆవిడని అయితే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఎవరికో ఫోన్ చేస్తా అంటుంది మరి ఆవిడ. ఇక్కడ అయితే ఒక 5-6 ఇల్లులు ఉన్నాయి అంతే. ఓకే ఓకే, సో వాట్స్ దట్ హౌసెస్? ఓకే ఓకే, జాకెట్ హోల్స్. ఓకే ఓకే, బోర్డ్స్. ఓకే ఓకే, మొత్తం పాకల్లా వేసుకున్నారు. కొన్ని అయితే ఇలాగ వీళ్ళు రేకుల షెడ్లు వేసుకున్నారు. ఇక్కడ చూడండి ఇల్లు, సోలార్ సిస్టము మామూలు లేదు టెక్నాలజీ. ఇది ఏం చెట్టు అబ్బాయి ఇలా ఉంది, ఆకులు లేవు కానీ మొత్తం ఏవో అక్కడక్కడ గడ్డితో ఏవో ఉన్నాయి. అవి పక్షులు నిర్మించుకున్న ఇదే లేకపోతే ఏంటది? ఈ చెట్టు ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. చూడండి అక్కడ ఇంకొక చెట్టు ఉంది, ఆ చెట్టు కనిపిస్తుందా? అది చూడండి ఎలా ఉందో ఆ చెట్టు, భలే ఉంది. యాక్చువల్గా ఇలాంటి చెట్లు
మనకి ఎక్కువ మడగాస్కర్లో చూస్తాం. అది ఇది ఒక చెట్టో కాదో తెలియదు కానీ వీటిని బోవాబోవా ట్రీస్ అంటారు. మడగాస్కర్లో అయితే ఇవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మొత్తం యూనిక్, ఈ యూనిక్ ట్రీస్ ఇవి అయితే చూస్తున్నారా, ఒక ఆకు కూడా కనబడట్లేదు దీనికి. మామూలు లేదు చెట్టు, బాగుంది చాలా. సో ఇతనైతే నీకు లాంగ్వేజ్ రావట్లేదు కదా, సో నేను నీకు ఎస్కార్ట్ చేస్తా అని చెప్పి నాతో పాటు అయితే వచ్చాడు. ట్రై చేస్తాం. అండ్ టైం అయితే అయిపోతుంది, టైం చూస్తున్నారా 4:18. ఇంకా సేపట్లో అయితే చీకటి పడిపోయేలా ఉంది. ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు, ఏంటో మొత్తం ఏం తెలియదు. యాక్చువల్గా పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయ్యాను. 9 గంటలకి ఆరుషాలో స్టార్ట్ అయితే నేను కరాటు రీచ్ అయినప్పటికి మధ్యాహ్నం 2:30 అయింది. సో 2:30 నుంచి మళ్ళీ కరాటు మటాటో స్టాండ్ నుంచి వ్యాన్ తీసుకుంటే ఇక్కడెక్కడో దింపారు. ఇది ఊరు పేరు ఏం లేవు వీటికి, ఏమో మ్యాప్స్లో చూస్తున్నా సరే ఏం చూపించట్లేదు ఈ ఊరు పేరు ఏంటిని. సో అక్కడైతే దింపాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈ బోడో బోడో వేసుకొని అక్కడి నుంచి అడవుల లాంటి దాని దగ్గరికి అయితే వచ్చాను. చుట్టూ ఒక్క ఏం కనబట్లే, అక్కడక్కడ కొన్ని గుడిసెలు లాంటివి అయితే ఉన్నాయి, బట్ సిగ్నల్ అయితే బాగా వస్తున్నాయి. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. నెట్ కూడా వస్తుంది చూడచ్చు, ఇవ్వండి సిగ్నల్ 2 పాయింట్లు వస్తుంది, పర్వాలేదు. సో మనకి సిగ్నల్ ఉందనుకోండి ఏదో ఒకటి తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. సిగ్నల్ లేకపోతే కొంచెం మనకి ఏం అర్థం కాదు. వీళ్ళు అయితే కాల్ చేస్తున్నారు, హోప్ వాళ్ళని అయితే కనిపెట్టి వీడియో తీయాలనే అనుకుంటున్నాను. చూడాలి మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో. బట్ ఇతనైతే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తారు, వాళ్ళు ఆవుల నాట్లని మేతకి తీసుకెళ్లారు అన్నట్టయితే చెప్తున్నాడు. ఓకే ఓకే. సో ఇప్పుడే అందిన ఇంకొక తాజా వార్త ఏంటంటే ఇప్పుడు నేను చూపించాను కదా ప్లేస్. సో ఆ ప్లేస్లో అయితే వాళ్ళు ఉండరట, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారంట. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళని కలిసాక వాళ్ళు చెప్తారట వాళ్ళు ఎక్కడ ఉన్నారో. మా గాలి అయితే విపరీతంగా వస్తుంది, నా మాటలు వినబడుతున్నాయి లేదు మీకు తెలియదు. సో అక్కడ ఉన్న ఆవిడ ఆ అమ్మాయికి అయితే ఫోన్ ఇచ్చి కాల్ చేయమని చెప్పాము. ఆవిడ కాల్ చేసింది. సో మాట్లాడారు, ఏమని చెప్పారంటే వీళ్ళు ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి అండ్ అక్కడి నుంచి మళ్ళీ మా మొత్తం ములకంపలు అయితే ఉన్నాయి, గుచ్చిపోతున్నాయి. సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 3,000 ఎక్స్ట్రా అయితే అడిగాడు. సో నాకు తెలిసి మొత్తం 5,000 అంటున్నాడు. 5,000 అంటే 150 రూపాయల దాకా. సరే నేను ఇస్తాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళని చెప్పి చెప్పాను. ఓకే అని అన్నాడు. మరి చూడాలి అక్కడికి వెళ్ళి నన్ను ఏదైనా మోసం చేయడం చూస్తున్నారా లేకపోతే నిజంగానే తీసుకెళ్తున్నారా ఏంటో తెలియట్లా. ఎందుకు అలా అంటున్నారంటే మోసం అని ఇక్కడ ఎవరిని నమ్మలేము. వీళ్ళకున్న ఆర్థిక స్థితులు బట్టి వీళ్ళు ఇలా మన పొరుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు పక్కగా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత గుంజాలని చూస్తారు. సో మేబీ అక్కడ వరకు తీసుకెళ్ళి ఇదిగోండి అలా తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళు లేరు ఇప్పుడే బయటకు వెళ్ళారు అన్నట్టు అయినా చెప్పొచ్చు. బట్ ఏమో మనం ట్రై అయితే మనం చేయాలి కాబట్టి చేస్తున్నా. అసలు ఆంగ్లంలో ఏ పదం వాడకుండా ఇంత తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారంటే నా ఎదురుగా ఉన్న ఇంకో ఇక చూస్తాడు కదా, సో తనకేమో ఆంగ్లం వచ్చనమాట. సో అందుకని నేను మొత్తం మన మాతృభాషలో అయితే మాట్లాడి మీకు చెప్తున్నా. నాకు రోడ్ అయితే ఇంక కనిపించట్లేదు, బట్ వీళ్ళకి తెలుస్తుంది కదా ఇతను అయితే ఎత్తుక్కుంటే వెళ్తున్నాడు. మొత్తం తప్పులా ఉన్నాయి, ఎలా మ్యాప్ వేయట్లేదు కదా మీరు నాకు. అసలే ఒక్కడనే ఉన్నాను. ఈ దగ్గరలో నాకైతే మాటలు వినిపిస్తున్నాయి, ఫైనల్గా మనం అయితే వాళ్ళని కనిపెట్టినట్టున్నాం. అబ్బా సాయిరాం, ఈ ట్రైబ్ విశేషత ఏంటి, నేను ఎందుకు ఇక్కడ వరకు రావడానికి ఇంత స్ట్రగుల్ చేస్తున్నాను, ఇక్కడ వరకు ఇంత అవసరమా అన్నట్టు అనిపించవచ్చు మీకు. వన్స్ నేను అయితే వాళ్ళని మీట్ అయ్యాక వాళ్ళ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో వాళ్ళని కలవకుండా వాళ్ళ గురించి చెప్తే మీకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాకైతే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.